ओम शांति। ब्रह्म कुमारीज एडमिनिस्ट्रेशन हेड गा उन्ना मनंदरिकी प्रेरणा मूर्ति तपस्विनी अयिनटुवंटी दादी जानकी गारी गुरिंची जयंती बहन तम अनुभवालनी इला शेयर चेसुकुन्नारु। 103 సంవత్సరాల వయసులో దాది సేవ కోసం సుమారు 72,000 మైళ్ళ దూరం ప్రయాణం చేశారు. ఇది ఎలా సాధ్యమైందో తెలియచేస్తూ ఇలా చెప్పుకొచ్చారు. దాది ప్రకృతిపై అనగా శరీరంపై ఎలా విజయిగా ఉండేవారో మేము ప్రాక్టికల్గా చూసాం. దాది ఆరోగ్యం బాగలేనప్పుడు హంస బెహన్ ఏదైనా సేవార్థం ప్రయాణం విషయం ప్రస్తావిస్తే దాది ఎప్పుడూ తమ సమ్మతిని తెలిపేవారే కానీ ఇప్పుడు వీలు కాదు వద్దు అనే మాట అనేవారు కాదు. ప్రతి ఒక్కరికి పరమాత్మ ద్వారా సుఖము శాంతి సత్య జ్ఞానం లభించాలి అని మనస్సులో చాలా తీవ్రమైన కోరిక ఉండేది. సదా పరమాత్మ ద్వారా ప్రతి ఒక్కరికి ఏదో ఒక ప్రాప్తి చేయించాలి అనే భావన దాదీ మనసులో చాలా దృఢంగా ఉండేది. ఎప్పుడూ తమ శరీర సౌఖ్యాన్ని చూసుకునేవారు కాదు. చాలామంది దాదీని ఆహ్వానించేవారు. అప్పుడు దాదీ ప్రతి ఒక్కరి ప్రోగ్రామ్ని టైం టేబుల్లో ఫిక్స్ చేయండని తద్వారా పరమాత్మ ప్రేమ మానవత ప్రతి ఒక్కరికి ఎంతో కొంత ప్రాప్తించాలని హంసాబెహన్తో చెప్పేవారు. ఇక దాది ఆరోగ్యపరంగా అయితే చాలా సవాళ్ళనే ఎదుర్కొన్నారు. 1966 సంవత్సరంలో దాది అసలు నడవలేనంత స్థాయిలో అనారోగ్యం పాలయ్యారు. తర్వాత తేరుకున్నారు. మళ్ళీ 1973 సంవత్సరంలో అయితే తీవ్రంగా అస్వస్థతకు గురైనప్పుడు దాదిని అహ్మదాబాద్కు తీసుకెళ్లటం జరిగింది. అయితే అలాంటి సమయంలో దాది విదేశాల సేవ కొరకు పాస్పోర్ట్ తయారు చేసే ప్రయత్నం జరుగుతుండటం చూసి నాకు చాలా విచిత్రంగా అనిపించి పాస్పోర్ట్ ఏర్పాటు చేస్తున్న అన్నయ్యని అడిగితే వారికి దాది నుండి మౌంట్ అబూ నుండి ముందే ఈ విషయం పరంగా ఆదేశాలు లభించాయని కాబట్టి ఈ ఏర్పాట్లు చేస్తున్నానని చెప్పారు. మరొకసారి దాదినే అడిగి క్లియర్ చేసుకుందామని దాది ఇలాంటి సమయంలో విదేశీ ప్రయాణమా అంటే దాది పాస్పోర్ట్ తయారు చేయమనే చెప్పారు అని హంసాబెహన్ చెప్తూ వచ్చారు. ఆరోగ్యం బాగోలేనప్పుడు కూడా ఎంతో సేవాభావము విదేశీ సేవ గురించి ఎంతో ఆలోచన దాదికి ఉండేది. తర్వాత దాది రికవర్ అయిపోయారు. మళ్ళీ 1982 సంవత్సరంలో దాది ఆరోగ్యం ఎంత క్షీణిస్తూ వచ్చిందంటే శరీరంలో శక్తి పూర్తిగా తగ్గుముఖం పట్టింది. లండన్లో పెద్ద పెద్ద కన్సల్టెంట్స్కి కూడా జబ్బు ఏంటి అనేది అర్థమే కాలేదు. అటువంటి సమయంలో మేం సేవ కొరకు చాలా ప్రయాణాలు చేస్తూ ఉండేవారం. శాన్ ఫ్రాన్సిస్కోలో జయంతి బెహన్ ఉన్నప్పుడు అక్కడ ఒక వ్యక్తి తన చాలా ప్రాబ్లమ్స్లో ఉదాసీనతగా ఉన్న సమయంలో దాది ఏంజల్గా తన ముందుకు వచ్చి ఒక ఏంజల్ స్మైల్ని ఇచ్చారని ఆ క్షణం తనలోని నిరుత్సాహమంతా మాయమైపోయిందని తర్వాత జ్ఞాన మార్గం వైపు నడిచారని చెప్పారు. ఆ సమయంలో చాలామంది తనతో ఇలాంటి అనుభవాలు చెప్పారని జయంతి బెహన్ చెప్పారు. దీని ద్వారా అర్థమయ్యేది ఏంటంటే దాది భౌతికంగా తిరిగి సేవ చేయలేకపోయినప్పుడు మానసికంగా సేవ చేసేవారు. మనసు ద్వారా విశ్వమంతా భ్రమించి పరమాత్మ సందేశాన్ని ఇవ్వటం అందరినీ జాగృతం చేయటం ఇలాంటి సేవ 1 సంవత్సరం పాటు చేశారు. తర్వాత మళ్ళీ దాది ఇండియా రావటం ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకొని బాగైపోయారు. చివరగా 1991 సంవత్సరంలో దాదికి డబల్ న్యూమోనియా రావటం జరిగింది. అది జనవరి మాసం. మౌంట్ అబూలో చాలా చలి ఉంటుంది కావున దాదీని అహ్మదాబాద్కు తీసుకొచ్చారు. అయితే ఆ సమయంలో 31 జనవరి మౌంట్ అబూలో విశేషంగా
మెడిటేషన్ కార్యక్రమం నడుస్తూ ఉండేది. అప్పుడు దాదీ కొరకు ఒక సందేశం లభించింది. నెక్స్ట్ డే ఆ సందేశాన్ని దాదీ దగ్గరికి చేరవేయటం, అది చదవగానే దాదీ పూర్తిగా రికవర్ అయిపోయారు. ఆ తర్వాత దాదీ చాలా సేవలు చేశారు. ఇలా చాలాసార్లు దాదీ అనారోగ్యానికి గురి కావటం, మళ్ళీ రికవర్ అవ్వటం జరిగేది. ఎప్పుడైతే ఇలా జరిగేదో దాదీ చాలా మౌనంలో ఉండేవారు. కొన్నిసార్లు వారం రోజుల పాటు కూడా మౌనంలో ఉండిపోయేవారు. ఆహార పానీయాలు అంతంత మాత్రమే స్వీకరించేవారు. ఇలాంటి మౌనం తర్వాత దాదీ మళ్ళీ శక్తివంతంగా అయిపోయి సేవ చేసేవారు. దాదీ ఒక సూత్రం చెప్పేవారు. అదేంటంటే, డాక్టర్స్ ఇచ్చే మందులు 10% పనిచేస్తే అందరి దీవెనలు 40% పనిచేస్తాయి, పరమాత్మ యొక్క సహాయం 50% పనిచేస్తుంది. అంతేకాని తమ పురుషార్థం గురించి ఎప్పుడు చెప్పేవారు కాదు. మందులు, దీవెనలు మరియు యోగశక్తి ద్వారా దాదీ ఆరోగ్యరీత్యా బాగయ్యేవారు. ఇక పురుషార్థం విషయానికి వస్తే, ఆదిలో సంస్థ స్థాపన అయ్యాక దాదీ 18 నెలల తర్వాత సమర్పణ అయ్యారు. కాబట్టి దాదీలో ఎప్పుడూ తాను సమర్పణ అవ్వక మునుపు జ్ఞానయోగాల అభ్యాసం ఏదైతే జరిగిందో, ఏ సాధన అయితే తాను మిస్ అయ్యానో, ఆ లోటును ఎలా తీర్చుకోవాలి అనే ఆలోచన నడిచేది. ఇదే విషయాన్ని ఒకసారి బాబాను అడిగితే, అప్పుడు బాబా ప్రతిరోజు మురళిని 8 సార్లు చదవమని చెప్పారు. ఇక అప్పటి నుండి దాదీ సత్యమైన హృదయంతో సుమారు 6 సంవత్సరాల పాటు ఎంత తీవ్రంగా సాధన చేశారంటే, ఉదయమంతా తమకు లభించిన సేవ చేసి రాత్రిళ్ళు పడుకోకుండా, మురళి అనగా స్పిరిచువల్ వర్షన్స్, ఇలాగా 8 సార్లు సుమారు 15 సార్లు మురళి చదివేవారు. ఇలా మురళి చదవటం ద్వారా ఇక రోజంతా పరమాత్మ జ్ఞానమే మనస్సులో మెదులుతూ ఉండేది. వారి వ్యవహారంలోనూ కర్మల్లోనూ శ్రేష్టత వచ్చేసేది. ఇక అప్పటి నుండి దాదీ యొక్క సాధన చాలా తీవ్రంగా పెరుగుతూ వచ్చింది. దాదీ చాలా తక్కువగా నిద్రపోయేవారు. ఆదిలో వారు చేసిన పురుషార్థం వారికి చాలా దృఢమైన ఫౌండేషన్లా నిలిచిపోయింది. ఇక దాదీ ఆహార విధానానికి వస్తే చాలా సింపుల్గా ఉండేది. ఎవరైనా అతిథులు వచ్చినప్పుడు రకరకాల వెరైటీస్ చేయమనే దాదీ తన విషయంలో మాత్రం చాలా సింపుల్ డైట్ని ప్రిఫర్ చేసేవారు. దాదీ పొదుపు విషయంలో కూడా చాలా గమనమిచ్చేవారు. ఒకసారి దాదీ రుమాలు ఎక్కడో మిస్ అయితే ఎంతో వెతికి మరీ దాన్ని తిరిగి సంపాదించారు. పరమాత్మ యజ్ఞం నుండి లభించిన వస్తువు నేను ఎప్పుడూ పోగొట్టుకోరాదు అని దాదీ భావించేవారు. దాదీ బాల్యం నుండి చాలా సింపుల్ లైఫ్ని ఇష్టపడేవారు. వారి తండ్రి దాదీకి ఏదైనా ఆభరణాలను ధరించమని తెచ్చిస్తే, నాకెందుకు ఇస్తున్నారు, నేను ఇవన్నీ ధరించను అని చెప్పేవారు. అప్పుడు వారి తండ్రి, ఇవ్వటం వరకు నా బాధ్యత, తర్వాత నీ ఇష్టం అనేవారు. అప్పుడు దాదీ ఆభరణాలను తన ఫ్రెండ్స్లో కావచ్చు, బంధువుల్లో కావచ్చు, ఎవరైతే ఈ విధంగా ఆభరణాలు వేసుకోవటం ఇష్టపడేవారో వారికి ఇచ్చేసేవారు. అలాగే ఎవరైనా పేదవారు కనిపిస్తే వెంటనే వారి తండ్రి దుకాణానికి వెళ్ళి, నేను ఫలానా వస్తువు ఫలానా పేదవారికి ఇవ్వాలి, అందుకు తీసుకెళ్తున్నాను అని వారి తండ్రి చెవిలో చెప్పి ఆ వస్తువును దానం చేసేవారు. ఈ విధంగా తనకంటూ ఏమీ ఉంచుకునేవారు కాదు, ఇతరుల సేవలో ఉపయోగపడాలనే భావన ఉండేది. దాదీ లండన్కు వచ్చినప్పుడు దాదీ కొరకు 5 పౌండ్లు ఖర్చు పెట్టి ఒక కుర్చీ తీసుకున్నా. అది ఇప్పటికీ అలాగే ఉంది. వస్తువు ఎంత రీసైకిల్ చేసి యూస్ చేయగలమో అంత చేయండి అని దాదీ చెప్పేవారు. ఏ విధంగా ఈనాటి పర్యావరణవేత్తలు కూడా మనకేం చెప్తున్నారు, రెడ్యూస్ రీయూస్ రీసైకిల్ అని చెప్తారు కదా. అలాగా దాదీ దీనిని 80 సంవత్సరాల ముందు నుండే పాటించేవారు.
మన దగ్గర ఎన్ని ఎక్కువ వస్తువులు ఉంటే మన బుద్ధిలో అంత ఎక్కువగా విషయాలు ఉంటాయి. ఎదుటివారు ఒకవేళ మనకన్నా మంచి వస్తువు కలిగి ఉంటే అది నాకు కూడా కావాలని అనిపిస్తుంది. కావున ఏ విధమైన వస్తువులు విషయాల విస్తారం ఉండకూడదు అని దాది సదా చెప్పేవారు. ఎంత మన లైఫ్ స్టైల్ సింపుల్గా ఉంటుందో అంత మన కనెక్షన్ పరమాత్మతో దృఢంగా ఉంటుంది. ఇక దాది ఆత్మాభిమాని స్థితి చాలా ఉన్నత స్థాయిలో ఉండేది. దాదీని చాలా పెద్ద పెద్దవాళ్ళు కలవటానికి వచ్చేవారు, ప్రైమ్ మినిస్టర్స్, చీఫ్ మినిస్టర్స్. కానీ దాది వారిని ఎప్పుడూ కూడా పోస్ట్ పొజిషన్ ఆధారంగా చూసేవారు కాదు, వారిని తమ సోదరులుగా భావించేవారు. ఒకసారి పిఎం మోదీ గారితో టెలివిజన్ కాన్వర్జేషన్ నడిచింది. అప్పుడు దాది మోదీ గారిని ఎలా పిలిచారంటే, నా మధురమైన సోదరా అని పిలిచారు. అలా పిలవగానే మోదీ గారికి కూడా ఎలాంటి భావన వచ్చిందంటే, మీరు మా తల్లి లాంటి వారు అని సంబోధించారు. ఇక దాదీకి తమ అంతిమ సంస్కారంలో ఎక్కువ ఖర్చు కాకూడదు అనే భావన కూడా ముందు నుండే ఉండేది. చూడండి, ఒకవేళ దాది కాస్త ముందే శరీరాన్ని విడిచిపెట్టుంటే దేశ విదేశాల నుండి లక్షలాది మంది వచ్చి ఉండేవారు. టికెట్స్ కొరకు ఎంత డబ్బు ఖర్చే ఉండేది, ఎంత హడావడి ఏర్పడేది. కానీ దాది ఎప్పుడూ అనేవారు, నేను శాంతిగా వెళ్ళిపోవాలి, ఏ విధమైన ఖర్చు అవ్వకూడదు, పూలు కూడా ఎవ్వరూ నా కోసం కొనరానంతటి స్థితిలో నేను శరీరాన్ని వదిలిపెట్టాలి అని. కానీ జయంతిబేన్ అన్నారు, ఇలా దాది అంటూ ఉన్నప్పుడు ఇది ఎలా సాధ్యమో అనిపించేది, కానీ డ్రామా అనుసారంగా దాది అనుకున్నట్లుగానే శాంతిగా అబు చేరుకున్నారు, బాగైపోయారు. పరమాత్మ స్మృతిలో ఎటువంటి వెంటిలేటర్స్ ఏమీ లేకుండా పూర్తి ఆత్మాభిమాని స్థితిలో దేహాన్ని త్యాగం చేశారు. దాది దేహాన్ని శాంతివనం చేర్చాక అక్కడి తోటలోని పువ్వులనే దేహం దగ్గర ఉంచడం జరిగింది. ఇలా యోగిల సంకల్పం చాలా దృఢంగా ఉంటుంది, దానికి భగవంతుడు కూడా సహయోగమిస్తారు. దాదికి చాలా అవార్డ్స్ లభించాయి, చాలా డాక్టరేట్స్ లభించాయి. మేము దాది ఇంకా అవార్డ్స్కి ట్రై చేద్దామా అని అడిగితే దాది అనేవారు, అవసరమేముంది, నేను చేయాల్సిన పని చేస్తున్నాను, ఇందుకోసం అవార్డ్స్ దేనికి అని ఒప్పుకునేవారు కాదు. రియల్ లైఫ్లో దాదీలో చాలా నమ్రత, అందరి పట్ల స్నేహ భావన, ఎవరు ఎలాంటి భావన కలిగి ఉన్నా కూడా దాది మాత్రం, నా సత్వం ప్రధాన సంస్కారాన్ని తయారు చేసుకోవాలి, అంతేకాని వారు నాకు గౌరవం ఇస్తేనే నేను ఇస్తాను అనేది ఎందుకు, నేను అందరికీ గౌరవం ఇవ్వటం నా సంస్కారంగా చేసుకోవాలి అని ఈ విధంగా దాది అందరితో ఎంతో గౌరవంగా వ్యవహరించేవారు. ఇంత పెద్ద ఆధ్యాత్మిక సంస్థ బ్రహ్మకుమారి సంస్థ, ఇందులో సుమారు 46,000 మంది సోదరీలు సమర్పితమై సేవ చేస్తున్నారు. వీళ్ళందరినీ దాది తమ అద్భుతమైన టీచింగ్ క్వాలిటీ, ఎబిలిటీతో పాలన ఇచ్చేవారు. పాత వారందరికీ తమ అనుభవాల ద్వారా శిక్షణనిచ్చేవారు. అయితే ఈ మధ్య రీసెంట్గా డెడికేట్ అయిన వారందరికీ దృష్టి ద్వారా పాలన ఇచ్చేవారు. ఏదైనా ప్రోగ్రాం జరిగితే ఇలాంటి సమర్పిత సోదరులందరికీ ఒక్కొక్కరికి ప్రసాదం ఇచ్చేవారు. దాది మీ చేయి నొప్పెడుతుంది అంటే కూడా వినేవారు కాదు, అలా అందరికీ ప్రసాదం ఇవ్వటానికి చాలా సమయం పడుతుంది కదా అంటే దాది చెప్పేవారు, ఇక నా సమయం ఉండేదే సేవ కొరకే కదా అని అనేవారు. ఒకవేళ భోజనం సమయం అవుతోంది అని చెబితే, పర్వాలేదు, లేట్ అయితే మళ్ళీ వేడి చేసుకునైనా తినవచ్చు అనేవారు. ఇలా సేవ విషయంలో ఏ సాకును స్వీకరించేవారు కాదు. నేను దృష్టి ద్వారా ఒక్కొక్కరికి పాలన ఇవ్వాలి అని భావించేవారు దాది.
ఏ కార్యం చేయాలన్నా ప్రేమతో చేసేవారు. ఎవరినైనా కలవాలంటే ఖచ్చితంగా అరగంట కేటాయించేవారు. అంతేకాని అలా పై పైకి తొందరగా కానిచ్చేవారు కాదు. ఇలా దాది తమ జీవితం మొత్తం సేవాభావన, నిస్వార్థమైన ప్రేమ, పరమాత్మ యొక్క సందేశాన్ని నలువైపులా వినిపించాలి అనేటువంటి ఒక ఉల్లాస ఉత్సాహాలతో జీవితాన్ని జీవించారు. కావున విన్నారు కదండి ఈ ప్రేరణ. కావున దీన్ని సదా మన యొక్క హృదయంలో స్థిరపరుచుకొని ఈ యొక్క దాది జీవితంలోని అనుభవాలను మనం కూడా మన జీవితంలో ఆచరణలోకి తీసుకొచ్చి దాది ఇచ్చినటువంటి పాలనకు మనం రిటర్న్ ఇస్తాం అంటూ తమ యొక్క అనుభవాలను జయంతి దహన్ చెప్పుకుంటూ వచ్చారు.